హలో గైస్, ఎలా ఉన్నారు? సారీ ఫర్ ద డిలే. సో ఈరోజు మనం నా 60 to 100 డేస్ ఆఫ్ నో ఫ్యాబ్ జర్నీ గురించి మాట్లాడుకుందాము. ఇట్ వాజ్ రియలీ ఫెంటాస్టిక్. అండ్ ఒక 10 డేస్ మాత్రం నేను ఫ్లాట్ లైన్ ఫేజ్ కూడా ఫేస్ చేశానన్నమాట. 60 to 100 డేస్ ఈ జర్నీ ఏదైతే ఉందో అది నాకు చాలా లెసన్స్ నేర్పించింది. ఎందుకంటే ఐ వాజ్ కనెక్టెడ్ టు మై సెల్ఫ్. అంటే నేను అంతర్లీనంగా వెళ్ళి అన్వేషించడానికి నాకు సమయం దొరికిందన్నమాట ఆ పర్టికులర్ టైంలో. అంటే వాట్ ఐ నీడ్ టు చేంజ్, వాట్ ఈజ్ రాంగ్ విత్ మీ, అంటే ఏ దేన్ని నేను కరెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద నేను చాలా ఫోకస్ పెట్టాను ఈ 60 to 100 డేస్ జర్నీలో. సో ఇలా ఉండగా ఒక బ్యాడ్ డే గైస్, బ్యాడ్ నైట్ ఫాల్ జరిగింది నాకు. ఏంటంటే ఆ రోజు ఏమైందంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఫోటోలు చూశాను, యూట్యూబ్లో అట్లాంటిది ఒక వీడియో చూశాను. సో అంటే చూడాలని కాదు, అలా వచ్చేసానమాట. సో అది అవన్నీ ఒక దగ్గరికి అయిపోయి నేను పడుకున్నప్పుడు నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. అండ్ ఆ డ్రీమ్ వల్ల నైట్ ఫాల్లో చాలా నైట్ ఫాల్ జరిగింది. అంటే మొత్తం పచ్చిగా అయిపోయాను అనమాట, ప్యాంట్ బయట కూడా ఇట్స్ లైక్ పచ్చిగా ఉండే. పొద్దున్న చూసి ఐ వాజ్ షాక్డ్ అండ్ అబ్బా ఏంటబ్బా అని చెప్పి నాకు అయిపోలేదు. నేను యాక్చువల్లీ అది రిలాప్స్ అనుకోవాలో నైట్ ఫాల్ అనుకోవాలో నాకు తెలియట్లేదు, మీరే చెప్పండి. రిలాప్స్ అయితే మాత్రం అంటే చాలా సీమెన్ వేస్ట్ అయిపోయింది అనిపించింది. కానీ పడుకున్నప్పుడు వచ్చే నైట్ ఫాల్ నుంచి వచ్చే సీమెన్ వేస్టేజ్ అని నేను అనుకుంటాను. కానీ ఆ రోజు వచ్చింది మాత్రం చాలా ఎక్సెస్ అమౌంట్లో వచ్చింది. సో దానివల్ల ఐ ఫీల్ లైక్ కొంచెం ఎలాగో ఫీలింగ్ వచ్చింది అనమాట, బా ఏంటి నేను అసలు ఎందుకు చూశాను అట్లాంటివి అని చెప్పి. సో ఆ రోజు తర్వాత నేను మెడిటేషన్ చేశాను అనమాట. సో మెడిటేషన్ చేసిన తర్వాత అంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా మెడిటేషన్ చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత డేస్ అప్పుడు కొంచెం మైండ్ కొంచెం మళ్ళీ పీస్ఫుల్ మైండ్కి వచ్చేసి మళ్ళీ నేను నార్మల్గా నా జర్నీని స్టార్ట్ చేశాను. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రిలాప్స్ ఆర్ నైట్ ఫాల్, అది డ్రీమ్ అయితే గలీజే కాబట్టి నేను టైప్సే అంటాను. బట్ 60 to 100 జర్నీ చెప్తున్నాను కాబట్టి అది వచ్చింది అనమాట. సో దట్ ఈస్ ద వెరీ రియలీ బ్యాడ్ డే. అండ్ ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సో మెనీ అర్జెస్ గైస్. అంటే 90 to 100 అంటే వచ్చిన ముందు 10 డేస్లో ఎన్ని అర్జెస్ వచ్చాయంటే ఐ వాజ్ అనేబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్. అరే చెయ్యి చెయ్యి చెయ్యి, మై మైండ్ ఇస్ టెల్లింగ్ మీ రిపీటెడ్లీ, అది రిపీటెడ్గా చెప్తుంది అరే మాస్టర్బేట్ చేసుకో. నాకు అర్థం కాలేదన్నమాట, నాకు మొత్తం సైక్ అయిపోయింది. ఒక 10 డేస్ మాత్రము ఆ అర్జెస్ని కంట్రోల్ చేయడానికి చాలా కష్టమైపోయింది. నేను కానీ ఆ టైంలో ఇక్కడ నా ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉండుంటే, నేను ఒక్కనే ఉంటాను రూమ్లో ఉండుంటే మాత్రం రిలాప్స్ అయిపోతుండే. అంటే నేను మాస్టర్బేట్ చేసేస్తుండే అనమాట. సో అంత డిఫికల్ట్ అర్జెస్. సో ఫ్యామిలీతో ఉండడం వల్ల అర్జెస్ని దాటుకోగలిగాను, దాటగలిగాను. సో అది గైస్ 60 to 90 డేస్ 100 డేస్ జర్నీ. బట్ మోర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అంటే వెన్ సమ్మన్ అంటే ఎవరైనా నన్ను చూశారనుకోండి, దే ఆర్ లుకింగ్ మీ లైక్ అన్ ఏలియన్. అది ఒక చాలా మ్యాగ్నెటిజం పెరిగిపోయింది. అంటే ఇంతకుముందు కూడా చెప్పాను 62 దాంట్లో అట్రాక్షన్ చాలా పెరిగిపోయింది అని చెప్పి, కానీ ఈ అట్రాక్షన్ నెక్స్ట్ లెవెల్ గైస్. అంటే వాళ్ళు ఎక్కడో అంత దూరంలో ఉంటారు కానీ చూస్తూనే ఒక 2 సెకండ్స్ వరకు చూస్తూనే ఉంటారనమాట ఐ కాంటాక్ట్ ఇస్తూ. నాకు అర్థమైంది ఓకే ఇది నో ఫ్యాబ్ వల్లనే అని చెప్పి. సో దిస్ ఇస్ ద వెరీ ప్లస్ పాయింట్. సో ఇది 60 to 100 డేస్ ఆఫ్ జర్నీ. నేను నా పర్సనల్ లైఫ్లో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్, పాన్ చూడడం వల్ల నా బ్రెయిన్ ఎంత దరిద్రంగా దారుణంగా తయారైంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో అని చెప్పి. ఏంటంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ పాన్ రోజు చూస్తున్నాను అన్నమాట. అంటే ఒక 6-7 డేస్ ఒక వారం రోజులు నిద్ర కూడా లేకుండా పాన్ చూస్తూ గడిపేశాను అన్నమాట. పాన్ చూస్తూ 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 రోజు చూసేవాడిని. రాత్రి అందరూ పడుకున్నాక ఓపెన్ చేసి బెడ్షీట్ కప్పేసుకొని పాన్ చూసి పడుకోవడం, అదొక్కటే నా మైండ్లో అలా నడిచింది అన్నమాట ఒక 7 డేస్ ఒక 1 వీక్ వరకు. దాని నెక్స్ట్ అలా పాన్ చూసే టైంలో నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే మై ఐస్ బికేమ్ వెరీ లస్ట్ఫుల్. అంటే నేను చాలా కామంతో నిండిపోయాను అనమాట. సో ఆ కామంతో నిండిపోవడం వల్ల తనని చూసి నేను ఎప్పుడు అమ్మాయిలతో లైట్గా ఫ్లర్టింగ్ చేస్తాను, అది చేస్తాను, కానీ వాళ్ళని టచ్ అయితే చేయను ఎక్కడ.
ఆ రోజు మాత్రం తన చీక్స్ టచ్ చేసి ఇలా ఇలా అన్నాను అనమాట. సో తర్వాత నాకు అనిపించింది అంటే చాలా కామన్తో అన్నాను, అది నాకు మాత్రమే తెలుసు, తనకి తెలీదు అరే ఏంటి అని అన్నది అని అంతే, ఎందుకంటే ఫ్రెండ్ కాబట్టి, తెలిసిన ఫ్రెండ్ కాబట్టి. సో దట్ వాజ్ వెరీ గిల్టీ డే ఇన్ మై లైఫ్. సో అది చేసిన తర్వాత నేను అది చేసిన వెంటనే నేను అరే ఇంద్రా బై పాన్ చూస్తే ఇట్లా జరుగుతుందా అని చెప్పి చాలా రోజులు ఆపేసాను అన్నట్టు. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత నా కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ రాదు అన్న, వస్తుందా రాదా అన్న సిచ్యువేషన్లో మై మైండ్ ఈజ్ లైక్ తెలుసు కదా మనందరికీ జరిగేది, ఒక ప్రెషర్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి వాళ్ళ నుంచి. సో ఆ ప్రెషర్ వల్ల యాక్చువల్లీ మా ఇంట్లో విఆర్ ఉండేదన్నమాట. సో ఆ విఆర్లో పాన్ చూసి ఐ వాజ్ మాస్టర్బేటెడ్ లైక్ ఎనీథింగ్. ఐ వాజ్ లైక్ ఒక కంటిన్యూస్ ఒక 3-4 డేస్. ఇంకొకటి చెప్పాలి, ఆ పాన్ అది నాటి అమెరికా ఉంటుంది కదా, దాని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాను అన్నమాట నా దారుణానికి. అంటే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఎంతలో ఉంటుంది, $3, $2 ఎంతలో ఉంటుంది 1 మంత్కి, అది తీసుకున్నాను. అది తీసుకుని దాంట్లో వీడియోస్ చూడటం ఓడిదమ్మ. దాని తర్వాత ఏమైందంటే అది ఆటోమేటిక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే మనం పెడతామో ఆటోమేటిక్ అని ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మంత్ $29 జుప్ అని వెళ్ళిపోయినాయి, 4-5 థౌజండ్. ఎవరిని అడగాలో తెలియదు నాకు ఆ టైంలో, పిచ్చి లేచిపోయింది నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో యాక్చువల్లీ ఇది కాలేజ్ అయిపోయిన తర్వాత కాదు, నేను జాబ్ జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత అన్నమాట. సో అప్పుడు గైస్ నేను ఆ మనీ పోగొట్టుకున్న తర్వాత ఇంకెప్పుడు నా లైఫ్లో పాన్ చూడొద్దు అని డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే ఐ వాజ్ బికమింగ్ లైక్ ఒక మృగంలాగా తయారైపోతానేమో అనిపించింది. అప్పటి నుంచి మళ్ళీ నో ఫ్యాప్ స్టార్ట్ చేయడం, బ్రేక్ చేయడం, స్టార్ట్ చేయడం, బ్రేక్ చేయడం ఇలా జరుగుతూ వచ్చింది అన్నమాట. సో దట్ ఈస్ ద వెరీ, అంటే నేను చెప్తున్నాను కదా పాన్ అనేది చాలామంది అంటారు, అంటే ఆర్జీవీ లాంటి వాళ్ళు పాన్ చూడడం వల్ల సెక్స్ చేయకుండా మనం ఆగిపోతున్నాము, అది చేయకుండా అమ్మాయిల్ని రేప్ చేయకుండా ఆగిపోతున్నాము అని, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మనం పాన్ చూస్తే మనకి ఏదో చేయాలి, అంటే మనం కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, అది చేయాలి ఇది చేయాలి అంటే అని ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట, చాలా బ్యాడ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో దానివల్ల మనం వేరే అమ్మాయిలతో మిస్బిహేవ్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం చూస్తూనే ఉంటున్నాము ఇప్పుడు అమ్మాయిలు నేర్పించే వాళ్ళు ఎలా ఉంటారో అని చెప్పి ఆ కేటగిరీలో మనం కూడా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ క్విట్ పాన్. అంటే నేను ఆ స్టేజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఐ రియలైజ్డ్ సో మెనీ థింగ్స్, అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ అందరి లైఫ్లో కూడా వచ్చే ఉంటాయి ఒక పాయింట్ ఆఫ్ టైంకి, అడిక్ట్ అయిపోవడం. సో ఆ అడిక్షన్ మిమ్మల్ని ఒక దారుణమైన పని చేయక ముందే మీరు దాన్ని ఆపేస్తే చాలా బెటర్. అండ్ దీన్ని ఆపడానికి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ షార్ట్లో కూడా మెన్షన్ చేశాను, మీడియా ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కానీ పాన్కి 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ ఇలా అడిక్ట్ అయిపోతే మాత్రం ఒక 24 అవర్స్ మీడియా ఫాస్ట్ చేయండి, ఒక ఛాలెంజ్ తీసుకోండి. అంటే మొబైల్ అనేది పక్కన పెట్టేసేయండి, ల్యాప్టాప్ అనేది పక్కన పెట్టేసి ఒక 24 అవర్స్ స్పెండ్ చేయండి ఫ్యామిలీతోటి. కానీ ఆ రోజు ఎన్ని ప్లాన్స్ అయితే అన్ని ప్లాన్స్ వేసుకోండి, ఆ అర్జెస్ వస్తూనే ఉంటాయి మనకి అవన్నీ తెలిసిందే. సో దాన్ని మీరు ఎలాగైనా ఆ ఒక్క 24 అవర్స్ మాత్రం కంట్రోల్ చేసుకోండి. మీరు నెక్స్ట్ డే మీ ఆక్సిటోసిన్ లెవెల్స్, సెరిటోనిన్ లెవెల్స్ అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేటివి పెరుగుతాయన్నమాట. సో దానివల్ల మీరు నెక్స్ట్ డే కూడా పాన్ చూడకుండా ఆపే శక్తి మీకు వస్తుంది. సో ట్రై దిస్ మీడియా ఫాస్ట్ థింగ్, ఇది ప్రూవ్ అయింది, ప్రూవ్ అయిన టెక్నిక్ ఇది. సో అందుకే నేను మీకు చెప్తున్నాను అన్నమాట. సో దిస్ ఈజ్ మై స్టోరీ ఆఫ్ పాన్ అడిక్షన్. సో నాకు తెలుసు మీరు కూడా ఇట్లాంటిది ఏదో ఒక చిన్న ఫేజ్కి వెళ్ళారు అని చెప్పి, నేను మాత్రం చాలా దారుణమైన ఫేజ్కి వెళ్ళాను గైస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అది నా మైండ్లో నుంచి అయితే ఇంకా పోదు, గిల్ట్ అయితే ఇంకా ఉంది. అందుకే నేను నో ఫ్యాప్ స్టార్ట్ చేసి దాన్ని పోగొట్టుకోవడానికి మెడిటేషన్ చేస్తూ ఉంటే, ఇలాంటివి ఏవైతే బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా హీల్ అవుతూ ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ దట్ ఐఎమ్ గివింగ్ త్రూ దిస్ వీడియో. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ కన్సిస్టెంట్గా పెడుతూనే ఉంటాను, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ద డిలే. అండ్ యాక్చువల్లీ నేను ఈరోజు ఒక లైవ్ ప్లాన్ చేశాను అనమాట, ఎందుకంటే మన ఛానల్ 100 సబ్స్ వచ్చింది. 100 సబ్స్ అంటే 100 సబ్స్కే నువ్వు లైవ్ పెట్టేసి ఏం తోపారా అని అనుకోకండి, ఎందుకంటే 100 సబ్స్
ఇస్ ఫర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మనం చూస్తుంటే చాలా తక్కువ రీచ్ ఉంటుంది. మన వీడియోలే చూసుకోండి, 40 వీడియోలు పెడితే 100 సబ్స్ వచ్చారు. సో అదే నువ్వు ఏదైనా ట్రోలింగ్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ వీడియోలు పెడితే ఈజీగా వచ్చేస్తారనమాట. 500-600 వ్యూస్ స్టార్టింగ్ వీడియోస్కే వచ్చేస్తూ ఉంటాయి. యాక్చువల్లీ నాకు కూడా ఒక ఛానల్ ఉంది అలాంటిది. సో లైవ్ వద్దాము, లైవ్ వచ్చి మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ క్యాచ్ అప్. టైమ్ ఏ టైం చేస్తానో నాకు కూడా తెలియదు, లైవ్ పెడితే వచ్చేసేయండి. సారీ, ఐఎమ్ రియలీ సారీ, అండ్ దిస్ ఇస్ మై స్టోరీ, అండ్ దాట్స్ ఇట్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రక్షణ్ రీబూట్. సైనింగ్ ఆఫ్.